అమ్మయ్య, ఫైనల్లీ కళ్యాణ్ రామ్ గారు నటించిన అమీగోస్ మూవీ చూసొచ్చేసాను. బేసిక్గా సినిమా ట్రైలర్ చూడగానే నాకైతే బాగా నచ్చింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ మూవీని ప్రజెంట్ చేయబోతున్నారనేది అర్థమైంది. ఎస్పెషల్లీ ట్రైలర్ లాస్ట్ లో వచ్చే ఆ బిపిన్ క్యారెక్టరైజేషన్ మూవీకి మేజర్ ప్లస్ అవుద్దేమో అన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా వచ్చాయి. అండ్ ఆ లుక్ లో కూడా కళ్యాణ్ రామ్ అన్న అద్దిరిపోయాడు అనుకోండి. సరే, కానీ ఫైనల్ గా మనం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమాకి వెళ్ళాలి కాబట్టి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ మడిచి పక్కన పెట్టేసి ప్రశాంతంగా థియేటర్కి వెళ్ళి కూర్చున్నా. మరీ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటి, సినిమాలో ప్లస్లేటి మైనస్లేటి, అలాగే మన న్యూస్ 3 పీపుల్ 100% జెన్యున్ రివ్యూ ఏంటో తెలుసుకుందామా? మరి ఇంకెందుకు లేటు. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఒక చిన్న మాట మామా, అంజీ మూవీ ఎంత కష్టపడి తీశారు అన్న దాన్ని రీసెర్చ్ చేసి ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే చేశాను. ఆ వీడియోని ఎండ్ కట్స్లో ఇస్తాను. రివ్యూ అయిపోగానే ఆ వీడియో మీద కూడా లుక్కేసేయండి. సరే, ఇంకా మనం ఓపెన్ చేస్తే ముగ్గురు డాపుల్ గ్యాంగర్స్ ఎలా కలిశారు, వాళ్ళ మధ్య ఎలాంటి కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అయ్యింది, ఇంతకీ ప్యాబ్లో ఎస్కోబార్ రేంజ్లో ఎలివేషన్ ఇస్తున్న ఈ బిపిన్ ఎవడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. యాక్చువల్లీ ఈ మూవీ ప్లాట్ అనేది కాసంత కాంప్లికేటెడే. డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి తన డెబ్యూట్ మూవీతోనే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్తో వస్తున్నాడు. అలాగే ఇలాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ని థ్రిల్లింగ్గా ఎగ్జిక్యూట్ చేయడం అంత ఈజీ అయితే కాదు. బట్ హీ వాజ్ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ ప్రెజెంటింగ్ దిస్ ఫిల్మ్. ఆల్మోస్ట్ ఏంటి, పూర్తిగా కాదా అని డౌట్ పడద్దు. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుద్ది. పర్ఫార్మెన్సెస్ మ్యాటర్కి వచ్చేస్తే కళ్యాణ్ రామ్ వాజ్ టూ గుడ్ ఇన్ హిస్ రోల్స్. ఎస్పెషల్లీ బిపిన్ రోల్లోని ఆ లుక్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ సూపర్ అబ్బా. మిగతా రెండు రోల్స్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఈ మూవీకి వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్ అండ్ మేజర్ పిల్లర్ కూడా. బ్రహ్మజీ గారి కామెడీ అక్కడక్కడ ఈ మూవీలో బాగానే వర్కౌట్ అయింది. అషికా రంగనాథన్ తను కూడా ఈ మూవీలో చాలా క్యూట్గా కనిపించింది అండ్ బాగా పర్ఫామ్ చేసింది. అలాగే మిగతా లీడ్ రోల్స్ కూడా వాళ్ళ రోల్స్లో వాళ్ళు డీసెంట్ అనిపించారు. టెక్నికల్గా చూసుకుంటే ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ మూడు బాగున్నాయి, మూవీని మంచిగా ప్రజెంట్ చేశారు. మ్యూజిక్ విషయానికి వస్తే గిబ్రాన్ ఇచ్చిన 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఆ ఎన్నో రాత్రులు వస్తాయి కానీ సాంగ్ ఎలా ప్రజెంట్ చేస్తారా అని అనుకున్నాను, కానీ మంచిగా ప్రజెంట్ చేశారు. ఎందుకంటే ఈ మధ్య రీమేక్ అని చెప్పేసి సాంగ్ రీమేక్ చేయడం, దాన్ని చెడగొట్టడం బాగా ఫ్యాషన్ అయిపోయింది అనుకోండి. కానీ ఇక్కడ అలా జరగలేదు, చాలా బాగా ప్రజెంట్ చేశారు సాంగ్ని. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం గిబ్రాన్ ఇంకొంచెం బెటర్గా వర్క్ చేసి ఉండుంటే బాగుండేదేమో. ఈవెన్ తో ఇట్స్ గుడ్, కాకపోతే ఇంకా బాగా ఇవ్వచ్చు అన్న ఫీల్ వచ్చింది. సరే, కానీ డైరెక్టర్ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయ్యాడు అని అన్నావు కదా ఎందుకు అని అడిగితే, ఆయన ఈ మూవీని థ్రిల్లింగ్గా చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఫ్యూ సీన్స్ మంచిగా ఎంగేజింగ్గా అనిపించింది, అలాగే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. బట్ ఫ్యూ పోర్షన్స్ దగ్గర మాత్రం కాస్త తడబడ్డారు, అక్కడక్కడ కొంచెం అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ సీన్స్ని ఇంకా బెటర్గా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేదేమో అన్న ఫీల్ కలిగింది. ఎగ్జాంపుల్ ఇంటర్వెల్ సీనే. ఇంటర్వెల్ సీన్ని ఇంకొంచెం బెటర్గా ప్రజెంట్ చేసి ఉంటుంటే సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందా అన్న ఎక్సైట్మెంట్ మనలో వచ్చిండేది. బట్ మూవీలో మాత్రం ఇంటర్వెల్ సీన్ని డీసెంట్గా ప్రజెంట్ చేశారు. సర్లే, కానీ అసలు నీకు ఈ సినిమా నచ్చిందా అని నన్ను అడిగితే నాకు ఈ సినిమా నచ్చింది మామ. డైరెక్టర్కి ఇది డెబ్యూట్ మూవీ అయినా సరే చాలా బాగా హ్యాండిల్ చేశారు, బట్ ఫ్యూ పోర్షన్స్ దగ్గరే కొంచెం తడబడ్డారు మరి. అలాగే మన న్యూస్ 3 పీపుల్ వర్షన్ ఆఫ్ రివ్యూ విషయానికి వచ్చేసరికి ఇట్స్ అ హిట్. అయితే ఏంటి మామ ఈ సినిమాకి వెళ్ళమంటావు అని అడిగితే, ఒక మంచి థ్రిల్లర్ చూడాలనుకుంటున్నాను మామ అని అనుకుంటే ఈ మూవీకి మీరు ట్రై చేయొచ్చు. అలాగే మనకి క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ కూడా ఉంది, అదేటో మీరు సినిమాకి వెళ్ళి చూడండి. అలాగే ఈ డోపల్ గ్యాంగర్స్ని వెతుక్కునే సాఫ్ట్వేర్ ఏదైనా ఉంటే చెప్పండి మామ, నేను కూడా నా డోపల్ గ్యాంగర్ ఎలా ఉంటాడా, సారీ నాలాగే ఉంటాడు కదా, ఎక్కడున్నాడా అన్నది చూస్తాను. సరే అయితే మరి ఇంకేటి, మీరు ఈ సినిమా చూసారా? మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.